టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో ఉండాల్సిన విక్రమ్ కే కుమార్ ఏం చేసినా సంథింగ్ స్పెషలే కానీ మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి వర్కౌట్ అవుతుంది మొదటి నుంచి తన కంటెంట్ జనాలకు కనెక్ట్ అవుతుంది కానీ కలెక్షన్స్తోనే తన కనెక్షన్ సెట్ కావట్లేదు దూత ట్రైలర్ వచ్చిన వేళ మళ్ళీ విక్రమ్ కే కుమార్ మీద చిత్ర విచిత్రమైన కామెంట్స్ మొదలయ్యాయి ఏంటవి ఎందుకలా దూత ట్రైలర్ వచ్చింది పర్లేదనిపించింది నాగచైతన్యతో విక్రమ్ కే కుమార్ తీసిన ఈ ప్రయోగం వెబ్ సిరీస్ గా రాబోతోంది డిసెంబర్ ఒకటిన ముహూర్తం కుదిరింది చైతన్యతో థ్యాంక్ యూ అఖిల్ తో హలో అక్కినేని టోటల్ ఫ్యామిలీతో మనం తీసిన విక్రమ్ కే కుమార్ కి అందులో మనం ఒక్కటే కలిసిచ్చింది తన సినిమాల్లో కథ కథనం బాగున్నా ఎందుకో కమర్షియల్ గా సినిమాలు వర్కౌట్ కావనే టాక్ మాత్రం పెరిగిపోతోంది తమిళ్ హిందీ ఇలా ఒకేసారి రెండు భాషల్లో థర్టీన్ బి మూవీతో ఫోకస్ అయ్యాడు విక్రమ్ కే కుమార్ అది వర్కౌట్ అయింది అక్కడి నుంచి తన స్టోరీలు మేకింగ్ స్కిల్స్ కి మంచి గుర్తింపే దక్కింది కానీ కలెక్షన్ వర్షం మాత్రం మనం ఇష్క సినిమాలకి వచ్చాయి థర్టీన్ బి నుంచి ట్వంటీ ఫోర్ వరకు విక్రమ్ కే కుమార్ ఏం తీసినా కంటెంట్ పరంగా ఆహా ఓహో అంటూ రివ్యూలు వస్తాయి జనాల నుంచి రెస్పాన్స్ కూడా భారీగానే ఉంటుంది ఎటొచ్చి వసూళ్ళే వసూళ్లే పెద్దగా రాకపోవడంతో తనని మరో చంద్రశేఖర్ ఏలేటి అంటున్నారు చంద్రశేఖర్ ఏలేటి కూడా అయితే నుంచి మనమంతా చెక్ వరకు ఏం తీసినా బాగుందనే మాటే వినిపించేది కానీ వసూళ్ల వరదలే మిస్ అయ్యేవి అలానే విక్రమ్ కే కుమార్ పరిస్థితి తయారైందా గ్యాంగ్ లీడర్ కూడా అలా అందరికీ నచ్చినా అంతగా వసూళ్ళు రాలేదు కాబట్టి తను థ్యాంక్ యూ దూత అంటూ ఓటీటీకే పరిమితం అవుతున్నాడని అంటున్నారు